కాన్వెంట్ లో ఏం చెప్తున్నారండి రంగారంగారో జసేదవ పాట వీళ్ళు శతాబ్దాల తరబడి దిక్కుమాలిన పాట 13వ శతాబ్దంలో ప్లేగు వ్యాధి వచ్చి లక్ష మంది పిల్లలు చచ్చిపోతే వాళ్ళ శవాల చుట్టూ తిరిగిన పాట మా మంగళహారతి పాటలా పాడేస్తున్నారు అందరూ అది ఎంత అశుభం ఆ పాట పాడడం ఇంగ్లీష్ అవగానే పాడేస్తారా ఇవాళ కరోనా వైరస్ వ్యాపించింది వ్యాపిస్తుంది అంతకంటే భయంకరంగా 13వ శతాబ్దంలో ఐరోపా ఖండంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది లక్షల మంది పిల్లలు చచ్చిపోయారు అందుకే ఇప్పటికీ బ్రిటన్ సహా అమెరికా సహా అనేక రకాల పాశ్చాత్య దేశాల వాళ్ళకి 13 అంకె అశుభం 13వ తారీఖు ఏ పని చేయరు వాళ్ళు ముఖ్యంగా పెళ్ళిళ్ళు 13వ తారీఖు చేసుకోరు పుట్టినరోజు 13 వస్తే 14 చేసుకుంటారు వాళ్ళు 13 అంత అశుభం మనకి త్రయోదశి శుభం తిథి నామచ త్రయోదశి కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు త్రయోదశి గొప్ప తిథి ఇది ఈ నమ్మకాలన్నీ జాతి జాతికి వేరుగా ఉంటాయి మన పద్ధతులు మనం అనుసరించాలి వాళ్ళు లక్షల మంది చచ్చిపోతే వాళ్ళ చుట్టూ తిరుగుతూ పాడారు రింగార రింగారోజస్ అంటే ఏమిటో తెలుసా ఆట్లమ్మ పొక్కుల్లా రింగ రింగ గుండ్రంగా ఆకారంలో పొక్కులు వచ్చాయి అవి రోజు కలర్లో ఉన్నాయి రింగార రింగారోజస్ అంటే అర్థం అది పొక్కులు వచ్చిపోయారా అయిపోయిందా అని పాడారు వాళ్ళు దాని అర్థం తెలియక మనం ఎవళ్ళైనా ఇంటికి రాగానే మా వాడు రైమ్స్ చదువుతాడండి యదో శవాల పాట ఎందుకంటే మంగళహారతి ఏం లేదా అది కాదండి పిల్లల చేత పాడించవలసింది శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ ఉదయిస్తు బాలుడు ఉల్లి పువ్వు చాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడి చాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ పొద్దెక్కి బాలుడు పొన్న పువ్వు చాయ పొన్న పువ్వు మీద పగడంపు పొడి చాయ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ గడియెక్కి బాలుడు కాకరి పువ్వుచాయ కాకరి గడియెక్కి బాలుడు కంబంపు పువ్వుచాయ కంబ పువ్వు మీద కాకరి పొడిచాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ కృంకుతూ బాలుడు గుమ్మడి పువ్వుచాయ గుమ్మడి పువ్వు మీద కుంకంపు పొడిచాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ ఇది పిల్లలకు నేర్పాల్సిన రైమ్స్ అంటే ఇవ్వండి వాడి జీవితం మొత్తం సూర్యనారాయణమూర్తి యొక్క ఉద్యమంలా సాగుతుందండి బ్రహ్మాండంగా ఉత్తేజితుడే సూర్యనారాయణమూర్తిలా వెలుగుతాడమ్మా పిల్లాళ్ళ జీవితం సూర్యనారాయణమూర్తిలా వెలగాల అమావాస్య చీకట కావాలా రోగాలు వచ్చేటప్పుడు శవాల దగ్గర పాడే పాట పాడతారా ఇంతకంటే రైమ్స్ ఏం దొరకలేదా మన సంస్కృతికి వారి సంస్కృతికి అంత తేడా ఉందండి వారి సంస్కృతిని అనుసరిస్తే వారిని అనుసరించడమండి మనం అనుసరించడం ఏంటండి అర్థం లేని మాట కాకి పిల్ల కూడా కాకికి పుట్టి కావు కావు అంటుంది కానీ కోకిలలాగా కూద్దామని అనుకోదండి కోకిలు ఎంత బాగా కూసినా సరే కాకి తన తల్లిలాగే కూస్తుంది మనం ఎందుకండి మన భాషని మన సంస్కృతిని మర్చిపోతున్నాం కాకి కంటే హీనమా మనం ఆలోచించేయాలి సబ్స్క్రైబ్ చేసుకుని మా యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం